మేచే శిత్రులారా, ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నాను, గమనించండి. అందరు నాయకులు, సహకారులందరూ దయచేసి గమనించాల్సిందిగా మనవి. పాస్టర్ మార్క్ బాబు గారు, సుధాకర్ గారు, కిరణ్ గారు కూడా గమనించాలి. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రైస్తవ సమాజము మీద ప్రచ్ఛన్నంగా అంటే ముసుగులో కనిపించకుండా సమాజంలోని ఒక బలమైన వర్గం దాడి చేస్తూ ఉంది, బాగా గమనించాలి. అందులో అధికారులు కూడా ఉండొచ్చు, కళాకారులు ఉండొచ్చు, సమాజంలోని అన్ని వర్గాలు ఉంటారు. క్రైస్తవులంటే ఇష్టం లేని వారు, క్రైస్తవ కార్యక్రమాలను అడ్డుకోవాలనుకునే వాళ్ళు, క్రైస్తవులను బదనాం చేయాలనుకునే వాళ్ళు, అణిచివేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో నూటికి కోటికి అధికారుల్లో కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు మన మీద దాడులు జరుగుతున్నాయి, మనం కేసులు పెడితే అసలు కేసు కూడా రిజిస్టర్ చేయని పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. మనకు విరోధంగా ఎవరైనా కేసు పెడితే అర్జెంటుగా రిజిస్టర్ చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు అక్కడక్కడ ఎదుర్కొంటూ ఉన్నాము. అయినా కూడా మన రాజ్యాంగము ఒక మతపరమైనది కాదు. భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కానీ, రెండు తెలుగు రాష్ట్రాలు కానీ, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎవరు పరిపాలించినా రాజ్యాంగమును అనుసరించే పరిపాలిస్తారు, కానీ ఇంకో విధంగా పరిపాలించడానికి అవకాశం లేదు. అందుచేత క్రైస్తవులమైన మనకు అన్యాయం జరిగినప్పుడు, మనం గాయపడినప్పుడు తప్పకుండా మనకు రాజ్యాంగము సహకరిస్తుంది. రాజ్యాంగబద్ధంగా పరిపాలించే అధికార వర్గం, బ్యూరోక్రసీ కూడా సహకరిస్తుంది. అలాగే క్రైస్తవుల కొరకు ఏదైనా తప్పక కొంత మేలు చేయాలని మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కంకణం కట్టుకున్నారు. ఒక చిన్న విషయం చెబుతాను. వారు వ్యక్తం చేసిన వారి బాధ ఏంటంటే, క్రైస్తవ సమాజం కొరకు, క్రిస్టియన్ మైనారిటీ కొరకు 500 కోట్ల నిధులు మేము కేటాయించాం. అందులో 50 కోట్లు మాత్రమే క్రైస్తవుల సమాజాలు, సంఘాలు వాడుకున్నారు. మిగతా 450 కోట్లు మళ్ళా ప్రభుత్వ ఖజానాకు వచ్చిపడింది. కేటాయించిన దాంట్లో 10వ భాగమే వాడుకున్నారు. మేము ఇన్ని లక్షల మంది క్రైస్తవులు ఉన్నాం, ఇన్ని కోట్ల మంది ఉన్నామని చెప్పుకోవడం కాదు. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి నిధులైనా మీరు వాడుకోండి కనీసం. ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రభుత్వ ప్రణాళికలు, పథకాలు ఉన్నాయి, నిధులు ఉన్నాయి. మన ముస్లిం సోదరులు ఉన్నారు, నమ్మకంగా ప్రభుత్వం వారు ఇచ్చిన రాయితీలు కానీ, ప్రోత్సాహకాలు అన్నీ వాడుకుంటారు. క్రైస్తవులు మాత్రం వాడుకోలేకపోతున్నారు. ఎందుకంటే అవేర్నెస్ లేదు, ముందు మనకు ఆ సమాచారం తెలియదు, ఎలా ముందుకెళ్లాలో తెలియదు. గనక ప్రభుత్వం మన పక్షమే, ప్రస్తుత ప్రభుత్వం మన పక్షమే, టీఆర్ఎస్ ప్రభుత్వం క్రైస్తవులకు మేలు చేయాలనే పూనుకున్నారు. అయితే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో అనుసంధానంగా ఏదో ఒక వేదిక ఉండాలి. క్రైస్తవ సమాజం యొక్క కష్ట నష్టాలు, వాళ్ళ యొక్క సాధక బాధకాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ప్రభుత్వం వారు అందించే సహకారం క్రైస్తవులందరికీ, డినామినేషన్ భేదం లేకుండా క్రైస్తవులందరికీ చెందాలి. ఈ ఉన్నతమైన లక్ష్యంతో తెలంగాణ క్రైస్తవ ఐక్య వేదిక అనేది ఒక వేదిక రూపొందించబడింది. రాష్ట్ర సహకారంగా జీవన్ రాజు గారు, గతంలో జీవన్ రాజు గారు జీవించారు. మరి జరిగినందుకు మహాత్మాము గారు నియమించబడ్డారు. అలాగే నాకు అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా
మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు కమిటీలు నీతి ఆయన నియమిస్తున్నారు. దీనికి అభాపే సంఘము నన్ను కూడా కార్యకర్తలాగా పనిచేయాలి. దీనివల్ల మహత్వ మీరు కలిగింది, ప్రభుత్వం కూడా బలంగా పనిచేస్తుంది, సామాజిక న్యాయం అనేది జరుగుతుంది. చేస్తున్నాను ఐదు తెలంగాణ ప్రభుత్వ ఐశ్వర్యత మీద ప్రస్తుత ప్రభుత్వ పెద్దల యొక్క ఆశిస్తులు ఉన్నాయి. కనుక తప్పకుండా ఈ వేదిక మీద మనం ఏదైనా అడిగినా చేసినా ఒక క్లారిటీ ఉంటుంది. దేశం సంఘం ప్రభుత్వం నేర్చుకుంది, సమస్య పరిష్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా జీవన రాజు పాఠ జీవన రాజు నాయకత్వాన్ని మనం బలపడగానే ఇక్కడ ఒక వ్యక్తిని హెచ్చించడం కాదు, క్రైస్తవ సమాజంగా మనం ఉండడం కలిగి ఉత్తమానికైనా చేసేది కాదు. ఈ ఉద్యమానికి నేను సంపూర్ణ మందులు ప్రకటించాను, రెండు పేరు అని నేర్పడం సంఘాలు అన్ని కూడా సిపిఐడి మెంబర్లు. నేను దాంట్లో మెంబరు, మా మందరికి మెంబర్లు మెంబర్స్ మనకు కలిగిన సైన్ కార్యక్రమంలో క్రైస్తవులకు విరోధంలో ఎవరైనా ప్రతిరోజు చేయాలంటే వాళ్ళు భయపడాలి. అలాంటి పరిస్థితి మనం కల్పిద్దాం. ఎవరికి మనం ఏమన్నా రాజ్యాంగమే వాళ్ళని కలిగి చేస్తుంది. ఎవరికైనా మనం కష్టం తీసుకో అధికారులు యంత్రాంగమే వాళ్ళని శిక్షిస్తుంది. ప్రభుత్వం మనం ఇది మన ప్రభుత్వం, ఇది మనకు కావలసిన సామాజిక న్యాయం. మన సంఘం సంబంధంగా దేవుడి మాటలు జీవించదా.